టైం బాగా వాడుకుంది. టీచర్లు చెప్పిన వాళ్ళు జనరల్గా ఈ టీచర్స్ దే ఆర్ హిడెన్ ట్రెజర్. నువ్వు ఎంత ఛాలెంజ్ చేస్తే వాళ్ళని అంత వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిస్టరీ తీసుకోండి. హిస్టరీ తీసుకున్న తర్వాత మనకు తెలియని హిస్టరీ కూడా చాలా ఉంటుంది. ఆ పాఠంలో ఇంతటి చూసారి తర్వాత మీరు నేర్చుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది సార్ అని అడిగాను. కెమిస్ట్రీలో వాటర్ ఆక్సిజన్ రెండు కాంబినేషన్, ఆ కాంబినేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది, దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయి, దాని గురించి ఛాలెంజ్ చేయండి. సో ఈ నా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ పోచంపాడులో చదివిన తర్వాత బేసికలీ ఆ టీచర్స్ కానీ ఈ కమ్యూనిటీ గైడెన్స్ సపోర్ట్ లేకుంటే నేను ఈ రోజుకి ఇంత రాలేకపోయామని. దట్స్ ద రీజన్ ఐ వాంట్ గివ్ బ్యాక్, దట్స్ ఓన్లీ ద రీజన్. సో అక్కడి నుంచి ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మెనీ సక్సెస్ఫుల్ పీపుల్. చాలా పొలిటీషియన్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ చాలా ఉన్నారు. అక్కడ చదువుకునే రోజుల్లో మాకు ఇంత అవేర్నెస్ కూడా ఉండకపోయేది. అప్పుడు ఐటీ కూడా ఇంత భూమి లేకపోయేది. ఓకేనా, చాలామంది సివిల్ సర్వీసెస్ అవన్నీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఈ రోజుల్లో ఇప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, డిగ్రీ వాళ్ళు ఇట్లా బైపీసీ వాళ్ళు ఉన్నారా, బైపీసీ ఉన్నారా, ఒకసారి రేజ్ హ్యాండ్స్ చేసి. సో ఓకే, సో బైపీసీ వాళ్ళు బేసికలీ బైపీసీ యూ కెన్ ఆల్సో గో ఇన్ టు ఐటీ, ఐటీ జాబ్లోకి వెళ్ళొచ్చు. సో ఈ బైపీసీలో కూడా చాలా ఇప్పుడు ఈ బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఐటీలోనే వేరే సబ్జెక్టులు కూడా ఉంటాయి ఈ బైపీసీ వాళ్ళకు కూడా, క్లినికల్స్ అని చెప్పి. సో వాటిని కూడా నేర్చుకోవచ్చు. అరే మీ బైపీసీ అని, అరే నేను అంతకుముందు మ్యాథమెటిక్స్ తీసుకోవాల్సింది, అరే ఇంతటితో నా లైఫ్ ఇదే ఆగిపోతుంది అని. ఒకటే ఒకటండి, ఈ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఇప్పటి వరకు ఏదైతే గ్లోబలైజేషను, ఐటీ గ్రోత్ ఏదైతే ఉందో మన ఇండియాలో, ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ, ఇప్పటి వరకు మనం చేసింది వెట్టి చాటి. క్లియర్లీ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఐటీ టు అవర్ బడ్జెట్, కానీ అవర్ బాటమ్ లైన్ గ్రోత్ ఏదైతే ఉందో చాలా నెగ్లిజిబుల్, 3% కూడా లేదు తెలుసా. మనం ఇంతవరకు చేసింది ఐటీలో వెట్టి చాకిరి, ఫారిన్ కంపెనీస్ కోసం పనిచేసి పెట్టాము. సో ఈ ఐటీ అనేది చాలా గ్రోత్ ఉంది అగ్రికల్చర్లో, ఐటీ ఓకేనా, ఇన్ ఈ కన్స్ట్రక్షన్స్లో ఐటీ, ఆఫీసులలో ఐటీ, మన ఇళ్లలో కూడా ఐటీ. సో ఐటీ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. ఐటీ ఈజ్ కంప్లీట్లీ లింక్ విత్ యువర్ లైఫ్. నువ్వు ఏం చెయ్యు, నువ్వు బట్టలు కుట్టు, బట్టలు ప్రొడ్యూస్ చెయ్యు, అగ్రికల్చర్ చెయ్యు, ఏదైనా చెయ్యు, ఐటీ ఈజ్ వెరీ ఇంటర్లింక్డ్. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఒక విలేజ్లో ఉన్న ఒక ఫార్మరు, సో విలేజ్లో ఉన్న ఫార్మర్, ఐ కెన్ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. యుఎస్లో ఒక ఫార్మర్, వాళ్ళ దగ్గర టాప్ సెల్ ఫోన్స్ ఉంటాయి. ఓకేనా, వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్, ఫింగర్ టిప్స్లో ఫోన్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. ఒక ఫార్మర్, విలేజ్ ఫార్మర్ సెల్ ఫోన్ తీసి ఇంటర్నెట్ ఓపెన్ చేసి, నాకు ఈరోజు ఒక బస్తా యూరియా కావాలా అని హైదరాబాద్లో ఆర్డర్ చేసి, తన విలేజ్లో ఉండి, బస్సు ఎక్కేది లేదు, ఆర్మూరు నిజామాబాద్కి వచ్చేది లేదు, బోధన్ కామరెడ్డికి వెళ్ళేది లేదు, విలేజ్లో ఉండేసి సెల్ ఫోన్ తీసేసి ఇంటర్నెట్ యాక్సెస్ చేసి ఈమెయిల్, ఒక యూరియా బస్తా నాకు రేపు పొద్దున 9-9 గంటలకు కావాలి. అప్పుడు మనం ఫుల్లీ ఐటీ ఎనేబుల్. ఆ రోజు వచ్చే వరకు మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనా, సో